ఓం విఘ్నేశ్వరాయ నమః ఓం శ్రీ గురుభ్యో నమః ఓం ధనుర్గాయ నమః ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం ద్వాదశ రాశుల వారికి మే నెల 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం ఈ క్రమంలో ధనుసు రాశికి చెందిన జాతకులకి మే నెల 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ ధనుసు రాశికి చెందిన జాతకులకి పంచమంలో రవి బుధులు సప్తమంలో కుజులు అలాగే సప్తమంలో కుజ శుక్రులు సంచారం చేస్తున్నారు 10వ తేదీన అష్టమంలోకి కుజుడు ప్రవేశం చేస్తాడు అలాగే చంద్రుడు కూడా 12, 1, 2, 3 స్థానాల్లో సంచారం చేస్తాడు ఇవి ప్రధానంగా గోచార గ్రహాలు ఈ గోచార గ్రహాలు ఏవి కూడా ఈ ధనుసు రాశికి చెందిన జాతకులకి ఈ వారం పెద్దగా అనుకూలించవన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అయితే ఒక విధంగా పంచమంలో రవి బుధులు మాత్రం ఈ రాశికి చెందిన జాతకులకి కొంచెం యోగించడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అయితే సప్తమంలో కుజుడు ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మీ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నర్స్తో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది మీ పార్ట్నర్స్తో ఎలాంటి గొడవలు లేకుండా మీరు ఎంత అనుకోకుంటే అంత మంచిది వాళ్ళతో ఎలాంటి ఈగో ప్రాబ్లమ్స్ పెట్టుకోకండి వాళ్ళతో ఆచితూచి వ్యవహరించండి వాళ్ళతో ఘర్షణ పడకండి వాళ్ళతో వాగ్వివాదాల జోలికి వెళ్ళకండి ఎంత సహనంతో మీరు ముందుకు వెళ్తే అంత మంచిది అలాగే వ్యాపారాల్లో మీరు ఖచ్చితంగా కూడా మరి ఎట్టి పరిస్థితిలో కూడా మీ భాగస్వామి వ్యాపారస్తులతో చాలా వరకు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఎంత అనుకువగా ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదన్న విషయాన్ని గమనించాలి అలాగే మీ పార్ట్నర్స్కి ఈ వారం కొంచెం ఆరోగ్యం కూడా మిమ్మల్ని ఇబ్బందులు పలిచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేవాళ్ళు కానీ భూ సంబంధమైన వ్యాపారాలు చేసేవాళ్ళు కానీ అలాగే సినిమా కానీ టీవీ కానీ మీడియా కానీ అలాగే సృజనాత్మక రంగాల్లో ఉండే వాళ్ళందరికీ కూడా మీరు ఈ వారం అంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే 10వ తేదీ నుంచి అష్టమంలో కుజుడు ఖచ్చితంగా కూడా మరి రాశికి చెందిన జాతకులకి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా సరే ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఎలాంటి చిన్న అనారోగ్య సమస్య వచ్చినప్పటికీ కూడా మీరు నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల పర్యవేక్షణలో చికిత్స చేయించుకోవడం అనేది చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ వారంలో ఈ రాశికి చెందిన జాతకులు మీరు ఉద్యోగాల నిమిత్తం కానీ వ్యాపారాల నిమిత్తం కానీ ఇతరత్రా కానీ ఇతరుల ఇళ్ళకి వెళ్ళి అక్కడ ఉండటానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాత ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఈ ఉద్యోగస్తులకి ఖచ్చితంగా కూడా మరి ఖర్చులు పెరుగుతాయి అలాగే ఉద్యోగాల్లో కొన్ని ఇబ్బందులు చిన్న చిన్న సమస్యలు రావడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఉన్నత విద్యాభ్యాసం చేసేవాళ్ళు ఎవరైనా సరే మీరు సజ్జనంత వరకు మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఎవరితో కూడా గొడవలు పెట్టుకోవడానికి వాగ్వివాదాల జోలికి వెళ్ళకపోవడమే మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మొత్తం మీద చూస్తే ఈ ధనుసు రాశికి చెందిన జాతకులకి ఈ వారం అంతా కూడా అంత యోగకరమైన ఫలితాలు అయితే కనిపించడం లేదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా తృతీయంలో శని యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రధాన గ్రహాల్లో తృతీయంలో శని యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి శని వీళ్ళకి చాలా వరకు శుభకరమైన ఫలితాలను ఇవ్వడానికి ఒక రకమైన పట్టుదలను పెంచడానికి చాలా వరకు శుభకరమైన ఫలితాలను ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే పంచమంలో గుడి యొక్క సంచారం కూడా జరుగుతుంది ఆ గుడి యొక్క సంచారం జరగడం వల్ల కూడా వీళ్ళు చాలా వరకు వీళ్ళు చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా అంటే కష్టం మీద అతి కష్టం మీద
అవి యోగించడానికి. ఎందుకంటే శని యొక్క దృష్టి ఆ మూడవ స్థానం మీద పడుతుంది కాబట్టి, ఆ పంచమ స్థానం మీద పడుతుంది కాబట్టి, అతి కష్టం మీద మీరు ఎక్కువ శ్రమ చేస్తే కనుక ఖచ్చితంగా దాని పాజిటివ్ రిజల్ట్స్ పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే ఇక్కడ రాహు కూడా అక్కడ పంచమ స్థానంలో ఉన్నాడు. ఆ రాహు మిమ్మల్ని ఎప్పుడు కూడా మ్యానిపులేట్ చేస్తూ ఉంటాడు. మనం ఈ రూట్లో వెళ్తున్నాం, ఈ రూట్లో వెళ్తుంది మనం కరెక్టా కాదా, మనం రాంగ్ రూట్లో వెళ్తున్నామా, రాంగ్ రూట్లో వెళ్తుంటే అందువల్ల ఏం చేస్తారంటే మీరు ఆటోమేటిక్గానే ఆ రాహు యొక్క ప్రభావంలో పడిపోతారు. పడిపోయి ఏం చేస్తారంటే మీరు ఆ రైట్ రూట్లో వెళ్ళే వాళ్ళు కాస్త ఆ రాహు యొక్క ప్రభావం వల్ల రాంగ్ రూట్లో పడతారు. రాహు ఎప్పుడు అలాగే చేస్తాడు, మిమ్మల్ని డైవర్ట్ చేస్తాడు, మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తాడు, ఒక మాయ చేసేస్తాడు ఆయన. అందువల్ల ప్రతిరోజు కూడా రాహు ఆరాధన అందుకనే పెట్టారు మన పెద్దలు. దుర్గా ఈ రాహు ఆరాధన గంటన్నర కాలం రాహుకాలం అని ఎందుకు పెట్టారంటే దానికోసమే పెట్టారు. రాహు యొక్క ఆశీస్సులు ప్రతి మనిషికి ఉండాలి. మీరు ఏ రాశి వాళ్ళైనా పర్వాలేదు, ఏ లగ్నంలో పుట్టినా పర్వాలేదు, ఎవరైనా సరే ప్రతి ఒక్కరికి కూడా రాహు యొక్క అనుగ్రహం ఉండాలి. ఎందుకంటే రాహు ఎప్పుడు కూడా మిమ్మల్ని డైవర్ట్ చేయడానికే ట్రై చేస్తూ ఉంటాడు. అందువల్ల ఆ బుద్ధి కరెక్ట్గా మీకు ఉండాలంటే మీరు ఖచ్చితంగా రాహు యొక్క ఆశీస్సులు తీసుకోవాలి కాబట్టి రాహు జపం నిత్యము చేస్తూ ఉండాలి. అలాగే రాహుకు అధిష్టాన దేవత అయిన దుర్గామాతని మీరు నిత్యము కొలుస్తూ ఉంటే రాహు కాలంలో దుర్గామాతకి మీరు దీపారాధన చేయటం వల్ల అద్భుతమైన ఫలితం. ఈ రాహు పెట్టే సమస్యల నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. మీరు సిన్సియర్గా మీరు చేస్తున్న కృషికి ఫలితం మంచి ఫలితాలు తగ్గడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. అయినప్పటికీ కూడా ఈ ధనుసు రాశికి చెందిన జాతకులు చాలా కాలంగా వాళ్ళ ఇబ్బంది అంటే ఏలినాడుసైనా వెళ్ళిపోయినప్పటికీ కూడా వీళ్ళు చాలా కాలంగా ఉద్యోగాలు లేక వ్యాపారాలు సరిగ్గా నడక్క అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళు ఎంత స్టేజ్కి వచ్చేసారంటే ఆల్మోస్ట్ ఇంకా ఏంటి, ఇంకా మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగాలు రావా అనే స్టేజ్కి వచ్చేసారు. అయినప్పటికీ కూడా మీరేం భయపడక్కర్లేదు, ఖచ్చితంగా పంచమంలో గురుడు మీకు ఖచ్చితంగా మేలు చేస్తాడు. అందులో ఎలాంటి సందేహం లేదు. రాహుతో ఉన్నా మిమ్మల్ని ఏదో విధంగా ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా ఖచ్చితంగా మీకు మేలు చేస్తాడు. అలాగే తృతీయంలో శని కూడా మీకు మంచి ఫలితాలను ఇస్తాడు. మీరు అస్సలు దాని గురించి ఆలోచించలేదు. అలాగే లాభంలో కూడా కేతు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా కూడా మీకు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. అయితే ఏదో ఒక రకమైన సమస్యలు పెడతారు, ఏదో ఒక రకమైన ఇబ్బందులు కలగడానికి, మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని తగ్గించేయడానికి ఎక్కువగా అవకాశం ఉన్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ ఆత్మవిశ్వాసం అనేది సరళకుండా తగ్గకుండా చాలా ఆత్మవిశ్వాసంతో కాన్ఫిడెంట్గా మీరు మీ ప్రయత్నాలు మీరు చేయండి. ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలు వస్తాయి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు మరి అదే రాజకీయ నాయకులు కూడా వ్యాపారాలు చేసేవాళ్ళు, రాజకీయ నాయకులు కూడా సజ్జనంత వరకు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులకి ప్రతిరోజు కూడా గోధుమల్ని, పెసల్ని, అలాగే కందుల్ని, అలాగే బొబ్బల్ని నానబెట్టి ఆవుకు పెట్టడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఆ దోష తీవ్రత అనేది తగ్గుతుంది. అలాగే కిలోంపావు గోధుమలు, కిలోంపావు పెసలు, అలాగే కిలోంపావు కందులు, కిలోంపావు బొబ్బల్ని మీరు ఏదెవరైనా పేద బ్రాహ్మణుడికి కానీ పేదవారికి కానీ దానం చేయటం వల్ల కూడా ఆ దోష తీవ్రత అనేది తగ్గుతుంది. అలాగే ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి, అలాగే దుర్గా ఆరాధన చేయండి, అలాగే ప్రతిరోజు కూడా మీరు విష్ణు సహస్రనామ పారాయణం చేయటం వల్ల విష్ణు సంబంధమైన ఆరాధన చేయటం. ఎందుకంటే మన స్థితి కారకుడు ఆయనే కాబట్టి మీ స్థితి మారాలంటే, మీరున్న కష్టాల నుంచి మీ స్థితి మారాలంటే ఖచ్చితంగా విష్ణు సంబంధమైన ఆరాధన చేయండి, విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. విష్ణు సహస్రనామ పారాయణం చేయలేకపోతే మీరు శ్రీరామ రక్షా స్తోత్రం చదవండి. అలాగే మీ బుద్ధి ఎప్పుడు కూడా డైవర్ట్ కాకుండా ఉండటం కోసం మీరు నిశ్చలంగా మీరు మీ ప్రయత్నాలు మీరు కొనసాగించడానికి ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసాని మీరు పఠించటం వల్ల అద్భుతంగా ఉంటుంది. ఎలాంటి భయాలు ఆందోళన ఉండవు, మీరు ధైర్యంగా ముందుకు పోతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఏదైనప్పటికీ కూడా ప్రేక్షకులంతా కూడా ఒక విషయాన్ని గమనించాలి. ఇప్పుడు నేను చెప్తున్న విశేషాలన్నీ కూడా మీ గోచార ఫలితాలే. మీ వ్యక్తిగత జాతకం అనేది ఒకటి ఉంటుంది. మీ పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన ముందు బట్టి మీ వ్యక్తిగత జాతకం ఆధారపడి ఉంటుంది కాబట్టి
ప్రతి ఒక్కరూ కూడా మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకోవాలి. ఎందుకంటే అదే ప్రధానం. అందువల్ల మీ వ్యక్తిగత జాతకంలో కనుక గ్రహాలు కనుక బలంగా ఉన్నాయనుకోండి, అప్పుడు ఈ గోచార స్థితి మీకు బాగోకపోయినా దాన్ని మీరు తట్టుకునే స్థితి వస్తుంది. అందువల్ల మీరు ఆలస్యం చేయకుండా మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకోండి. అది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. అందువల్ల మీ వ్యక్తిగత జాతక పరిశీలనని మీరు సుశిక్షితులైన పండితులతో చేయించుకోవడం వల్ల చాలా వరకు మేలు జరుగుతుంది. ఆ ప్రకారం మీరు ఉపచారాలు చేసుకోవటం వల్ల చాలా వరకు అద్భుతమైన ఫలితాలను సాధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. సో ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖనోభవంతు. నమస్కారం.